సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వికాస్. మీకు తెలిసిందే కదా నా పేరు. సో ఇంట్రో తోటి పనే ముందు ఈ న్యూస్ అయితే చాలా పెద్దగా వైరల్ అయింది. ఏంటంటే అప్పుడు పాతగా సో పాలు తాగడం, తర్వాత థమ్స్అప్ తాగడం తర్వాత పాలు తాగడం, దానివల్ల ఏదో రియాక్షన్ అవుతుంది, ఏదో అవుతుందని చెప్పేసి కొంచెం న్యూస్ అయితే వైరల్ కావడం జరిగింది. సో అది నిజమా కాదా అని చెప్పేసి తెలియడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు. నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఆల్ రైట్, ఇది పాలు తాగేటియే కదా, నేను పాలను తీసుకుంటాను ఫస్ట్గా. ఓకేనా, ఈ పాలు కదా, పాలను తీసుకున్నాను నేను. సో ఇవి తాగేటియే కదా పాలు, నేను లైవ్లో మీకు తాగి కూడా చూపిస్తాను. సో ఓకే, ఇది కూల్ డ్రింక్ థమ్స్అప్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా తాగేదే కదా. సో ఇవి రెండింటిని కమెంట్ చేద్దాం. బాటిల్ చాలా బరువుగా ఉంది, 2.25 కదా. చూసారా మన పాల సేపు వచ్చేసి ఎలా అయిపోయిందో. ఓకే గాయ్స్, ఇది తాగితే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియో అన్నమాట. సో నేను తాగి మీకు లైవ్లో చూపిస్తాను ఇది తాగితే ఏదైనా అవుతుందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమి కాలేదు కానీ. సో ఇలాంటి న్యూస్లు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇది సమ్మర్ కదా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగకండి, హెల్త్కి చాలా మంచిది కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది నచ్చితే కనుక నాకు ఒక థమ్స్అప్ గుర్తు కావాలి, లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.